రేపు అమావాస్య అమావాస్య నాడు మనము అమావాస్య మంత్రాలతో హవనం చేస్తాం అదొక తెలిసిన విషయమే మీకు ఇక రేపు ఆదివారం వాస్తవంగా ఆదివారంతో వచ్చినటువంటి అమావాస్య వెరీ పవర్ఫుల్ ఇది మీకు తెలిసిన విషయమే చాలామందికి ఇక మూడవ ప్రత్యేకత ఏమిటి అంటే పుష్యమి సహిత ఆదివారంతో కూడినటువంటి అమావాస్య ఈ యొక్క పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే శని మరి శని ఎవరు అని అంటే ఆయన రకరకాలుగా ఫలాలు ఇస్తూ ఉంటాడు బాధలు పెడతా ఉంటాడు వైరాగ్యం ఇస్తూ ఉంటాడు ఆయన పెట్టి ఆయన బాధ పెడతా ఉంటాడు చెడు ఇస్తూ ఉంటాడు శుభాలు ఇస్తాడు అశుభాలు కూడా ఇస్తాడు ఆయన రేపు మూడు ప్రత్యేకమైనటువంటి శక్తులతో ఉన్నటువంటి సమయం పుష్యమి ఆదివారము అమావాస్య మరి ఏం చేయాలండి అని అంటే ఏం చేయాలో చెప్తాను మీకు శ్రద్ధ ఉంటే చేసుకోండి అవకాశం ఉంటే చేసుకోండి లేదా హాయిగా ఉండండి ఏమిటి అంటే సిక్స్ థర్టీకి ఆరు నరకు నుంచి తొమ్మిదిన్నర అంటే త్రీ అవర్స్ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ థర్టీ తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఆల్మోస్ట్ ఆల్ నైన్ ట్వంటీ వరకు మీకు పుష్యమి నక్షత్రం ఉంటుంది ఈ సమయంలోనే నువ్వు ఐదు కర్మలు చేస్తే నీకు అనేక సత్ఫలాలు కలుగుతాయి అన్నది జ్యోతిష్ శాస్త్రం చెప్పేటువంటి ప్రబోధం ఏమితుంది అంటే రేపు సిక్స్ థర్టీకి వాస్తవంగా ఆరు గంటల రెండు నిమిషాలకు స్టార్ట్ అవుతుంది చాలామంది పొద్దున్నే లెగలేరు కాబట్టి నేను మీ కొంచెం తగ్గించి చెప్తున్నా సిక్స్ థర్టీకి మీరు నువ్వుల నూనె తీసుకోండి మీరు మామూలుగా దీపారాధన చేస్తుంటారు రోజు అరే ప్రత్యేకంగా నువ్వుల నూనె సమర్పించండి అందులో పోయండి ఒక నల్లని వస్త్రముతో ఒత్తిడి చేయండి కాటన్ వస్త్రం ఉంటుంది కదా నల్లని కాటన్ వస్త్రం ఏదైనా తీసుకొని పరిశుభ్రంగా ఉన్నది దాన్ని బాగా ఉతికి ఒక నల్లని వస్త్రాన్ని తీసుకొని ఒత్తిలా చేయండి ఆ నువ్వుల నూనెలో పెట్టండి దీపం వెలిగించండి బెల్లం చాలామంది ఇంట్లో బెల్లం ఉంటుంది కదా బెల్లము నైవేద్యంగా పెట్టండి అంతే కథం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మీరు తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ ఒత్తి కూడా నల్లని వస్త్రంతో తయారు చేయబడినటువంటి ఒత్తి అయి ఉండాలి కాటన్ తీసుకోండి దాన్ని చుట్టేస్తే అయిపోతుంది అది సిక్స్ థర్టీకి మీరు ఆ పని చేస్తారు దీపాన్ని వెలిగించి బెల్లం నైవేద్యంగా పెడతారు సిక్స్ థర్టీ టు సెవెన్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ధ్యానం చేస్తాం ఈ సమయంలోన వెరీ వెరీ ఇంపార్టెంట్ దీ దీపం పెట్టడం దాన్ని శని దీపం అని కూడా అంటారు ఇక రెండవది ఏంటంటే జపము లేదా ధ్యానం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని శివనామాన్ని స్మరించండి వెరీ వెరీ పవర్ఫుల్ అది చేస్తే ధ్యానం చేయి ధ్యానం చేయలేకపోతావా ఓం నమ శివాయ అని చేయండి సిక్స్ థర్టీకి నుంచి సెవెన్ ఫిఫ్టీన్ వరకు ధ్యానం చేస్తాం మనం చేస్తున్నాం కదా డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏడుంబ వరకు ధ్యానం చేస్తారు ఓ పది నిమిషాలు విరామం పదిహేను నిమిషాలు విరామం ఉంటుంది సెవెన్ థర్టీ నుంచి ఎనిమిదిన్నర వరకు హవనం ఉంటుంది హవనము మీరేం చేయాల్సిన అవసరం లేదు నేను చేస్తాను మీరు హాయి కూర్చొని చూడండి రేపు సిక్స్ టు నైన్ మధ్యలో రుద్రాభిషేకము రుద్రహవనము చంద్ర ఆరాధన శని ఆరాధన సూర్య ఆరాధన శక్తి ఆరాధన ఇది జరగాలి తర్వాత గురు ఆరాధన గురువు అంటే బృహస్పతి అంటే బృహస్పతి చంద్రుడు శని సూర్యుడు వీళ్ళ వీళ్ళ యొక్క ఆరాధన జరగాలి ఇక పార్వతి పరమేశ్వర ఆరాధన కూడా జరగాలి అందువలన రేపు సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ నేను నవగ్రహాలతో కూడినటువంటిది హవనం చేస్తాను మీరు హాయిగా చూస్తూ ఉండండి అంతే ఆ మంత్రాలు వింటూ ఉంటే చాలు రేపు శనికి సంబంధించినటువంటి ఆరాధన ఎక్కువ చేస్తే ఇగో చాలా శ్రేష్టము ఎందుకని అంటే పుష్యమి నక్షత్రానికి అధిదేవత ఎవరు అధిపతి ఎవరు అని అంటే శనీశ్వరుడు శని ఎందుకు శనిని ఆరాధించాలి రేపు ఆదివారం నాడు అంటే ఆ నక్షత్ర అధిపతి అయిన వృషభ రాశి కుంభరాశి తులారాశి చాలా రాసులు ఉన్నాయి కదా ఇవి అన్ని రాసుల వాళ్ళకు ఆయన ప్రభావం ఉంటుంది కాబట్టి చక్కగా మీరు ఆరాధన చేసుకోండి ఏ నక్షత్రం వాళ్ళకైనా ఏ రాశి వాళ్ళకైనా కంపల్సరీ ఏంటంటే శివారాధన చేయాలి ఇప్పుడు ఏంటంటే రకరకాల ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళకు తోచిన ప్రచారాలు పుష్యమీ నక్షత్ర యుక్త ఆదివార అమావాస్య నాడు ఆరాధించవలసింది ఎవరిని అంటే పరమశివుడిని రుద్రుడిని రుద్రాభిషేకం వెరీ పవర్ఫుల్ శివాభిషేకం చాలా పవర్ఫుల్ రేపు కాబట్టి అందరూ చక్కగా అభిషేకాలు చేయండి రేపు పీఠంలో కూడా అభిషేకము సిక్స్ థర్టీ టూ చెప్తాను అడుగులు మీకు సమయం చెప్తాను ఫస్ట్ ధ్యానం చేస్తారు ఆ తర్వాత హవనం చూస్తారు ఎయిట్ థర్టీ కల్లా అయిపోతుంది ఇంకా ఒక పది నిమిషాల ముందే చేస్తాను యాభై నిమిషాల్లో హవనం అయిపోతుంది సెవెన్ థర్టీ టు ఎయిట్ ట్వంటీ అనుకోండి ఒక ఐదు నిమిషాలు విరామం ఫైవ్ టు టెన్ మినిట్స్ విరామం ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అభిషేకం ఎనిమిదిన్నర నుంచి లేదా ఎనిమిది ఇరవై నుంచి మీరు ఇంకా అభిషేకం మొదలు పెట్టాలి సిద్ధంగా ఉండాలి ఎయిట్ ట్వంటీ కల్లా ఎందుకంటే ఇంకా ఉంటుంది ఆ నక్షత్రం నైన్ నైన్టీన్ దాకా ఉంటుంది నైన్ ట్వంటీ అనుకోండి నేను కూడా కరెక్ట్గా ఎయిట్ ట్వంటీ ఫైవ్ కానీ ఎయిట్ థర్టీ కానీ అభిషేకం మొదలు పెడతాను నాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కరెక్ట్గా దీప ఆరాధన జపము ధ్యానము హవనము అభిషేకం పంచ కార్యములు పూర్తవుతాయి కాబట్టి రేపు కార్యక్రమం ఇది బాబు అందరు చక్కగా మీరు తెలుసుకోండి బెల్లం లేకపోతే జాగ్రత్తగా షాప్కి వెళ్ళి తెచ్చుకోండి నువ్వులు నూనె లేకపోతే తెచ్చుకోండి ఇంకా వస్త్రం మీ దగ్గర ఉంటుంది ఏదో ఒక వస్త్రాన్ని అది కూడా ఉతికిన వస్త్రమై ఉండాల చూసుకోండి ఏ వస్త్రం పడుతుందో రావచ్చు సుట్టేసారు ఒత్తికిన వస్త్రమై ఉండాలి దాన్ని ఒత్తిగా చేసుకొని మీ మందిరములోన దీపాలు వెలిగించండి బెల్లం నివేదన చేయండి నేను ఇక్కడ మహానైవేద్యం పెడతాను స్వామివారికి అంటే ఎప్పుడది అభిషేకం అయిపోయిన తర్వాత బ్రేక్ ఇచ్చి అప్పుడు టిఫిన్ తిని స్పీచ్ ఉంటుంది స్వీచ్ తర్వాత మంగళహారతి ఇస్తాం నైవేద్యం పెట్టి అదే సమయంలో మీరు కూడా నైవేద్యం పెట్టండి ఏం లేకపోతే పండు ఫలము ఏదో ఒకటి పెట్టండి మీరు మార్నింగ్ ఏదైతే సిక్స్ థర్టీకి నివేదన చేశారో బెల్లం ఆ బెల్లం అంతా తీసుకొని ఒక గోడ మీద పెట్టేయాలి ప్రతి ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా వెళ్ళి ఆ కాంపౌండ్ వాల్ మీద పెట్టండి ఎక్కడో ఒక వాల్ మీద పెట్టండి మళ్ళీ మీరు తినకూడదు అది ఆ బెల్లం మీరు తినకూడదు పరమాత్మకు నివేదించిన ఆ బెల్లాన్ని తినకుండా పరమాత్మ సమర్పితం అని చెప్పేసి బయట పెట్టేసి రాయండి అది కాకి తింటే ఇంకా మంచిది కాకి రాకపోయినా ఈగలు ఏ రకరకాల ప్రాణులు ఉంటాయి ఏ ప్రాణి తిన్నా దాని నోట్లో పడింది అంటే నీ కర్మ నాశనం అవుతుంది కాబట్టి సింపుల్ థింగ్స్ మీకు చెప్పాను ఊరికే మీరు హైరాణ పడవద్దు సింపుల్గా దీపం వెలిగించండి బెల్లం నివేదన చేయండి మీరు తినకుండా మధ్యాహ్నము గోడ మీద పెట్టండి భోజనం పెడతారు కదా స్వామివారికి అది మీరు ప్రసాదంగా తీసుకోండి సెవెన్ థర్టీ నుంచి ఫిఫ్టీ మినిట్స్ టు వన్ అవర్ హవనం ఉంటుంది నేను చేస్తాను మీరు వింటూ ఉంటారు నవగ్రహ మంత్రాలు అనేక ప్రత్యేకమైనటువంటి మంత్రాలతో శ్లోకాలతో హవనం ఉంటుంది రేపు నేను చేస్తూ ఉంటారు మీరు వింటూ ఉంటారు మీరు విన్నా చూసినా కూడా మీ చెవుల్లో మంత్రాలు పడితే మంచిది రేపు యమ మంత్రాలతో హవనం చేస్తే చాలా శ్రేష్టం యమ ఓం యమ యనమ అంటే మృత్యుని దగ్గర రాదు అంతేకాదు ఆదివారం అమావాస్య నాడు పితృదేవతలకు చాలామంది తర్పణం సమర్పిస్తూ ఉంటారు అంటే పితృదేవతలకు సంతోష్టిని కలిగిస్తూ ఉంటారు మరి యముడు ఎవరు పితృదేవతలకు ఆయన సంరక్షకుడు కాబట్టి ఆయన్ని సంతృష్టి చేస్తే వాళ్ళందరూ సంతోషిస్తారు కాబట్టి రేపు యమ మంత్రాలతో కూడా చేస్తాను మీరు ఒక మనసులో ఓం యమా యనమహ నా జోలికి రావద్దు నేను అని చెప్పబడివి